బాబాయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో అట్టుడుకుపోతున్నటువంటి అంశం ఋషికొండ. ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఏదైతే ఆ ప్యాలెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక మంచి హీట్ రన్ అవుతా ఉంది. సో అంటే మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? అంటారా, ఈ ఋషికొండ ఆయన మీ ప్లాను ఎప్పుడు వచ్చిందంటే, మూడు రాజధానులు పేరు పెట్టిన తర్వాత అక్కడ కూడా ఒక పరిపాలన శాఖ ఒకటి పెట్టాలి అనే ఉద్దేశం ఆయనకు వచ్చింది. అప్పుడు నుంచి ఆయనకి ఋషికొండ మీద కనుపడి ఆ ఋషికొండనే 90 సంవత్సరాలకి లీజ్ కింద రాయించుకుని దాన్ని ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం కదండి, పేపర్లో చూస్తున్నాం. దాన్ని చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేశారు. ఈ సొమ్ము అంతా గవర్నమెంట్ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము. మరి ఆయన కట్టిన మరి ఇవి ఉన్నాయి కదా, బాత్రూమ్ కానీ అన్ని సిస్టమ్స్ అన్ని కూడా ఏదో 4.5 కోట్లు పెట్టి కట్టడని, సతీసామాన్యుడికి మహాగట్టి కడితే 10,000 రూపాయలు అవుతాయి, అంత అవసరం అని చేస్తున్నారు. ఏమండి, ఊరికి వస్తే ఎంత పైన చేయొచ్చు, దాని సొంత సొమ్ము అయితే ఉంచు. ఏమండి, కాకపోతే ఆ రక్షణ వలయాలు కట్టడం అనేది కూడా ప్రజా సొమ్ము నాశనం చేయడమే. దీన్ని ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు శుభ్రంగా డిస్మాంటిల్ చేస్తున్నారు. ఒక ఇదే మన జగన్ గారు వచ్చినప్పుడు విజయవాడలో ఆ కమ్యూనిటీలు పోగొట్టినప్పుడు మరి ఎంత బాధపడ్డాం. మంచి ఏదో మంచి పర్పస్ కోసం కట్టాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది దాని తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న వంకలు చూపించి పాడు చేసి ప్రజలకు ఉపయోగపడిన వస్తువులు సర్వనాశనం చేశాడు. అది మాత్రం వాస్తవం. అప్పుడు అప్పుడు అలాగని ఇప్పుడు ఇక్కడ కట్టింది ఎవరి కోసం కట్టారు? ప్రజల కోసం, లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ కోసం? ఏమండి, అక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు కదా వీళ్ళు. అక్కడ కర్నూలు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం ఈ మూడు అనుకున్నారు. అప్పుడు అక్కడ కన్ఫర్మ్ అవ్వకుండా ఇంత కనెక్షన్ కట్టడం అవసరమా? అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవడూ లేడనే ఉద్దేశంతో మీ సొంత నిర్ణయాలు తీసుకుని ఈ రకంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసి అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి అలా తెచ్చేసి దోసేసుకుని ఇంకా మా గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి అలాగే బ్యాంకులో సొమ్ములు తీసేసుకుని, అలా కాకుండా కార్పొరేషన్ సొమ్ములు ఫండ్స్ కూడా తీసేసుకుని, మరి ఏదో అక్కడెక్కడ పెట్టి ఏదో నవరత్నాలు అని చెప్పి ప్రజలకే కుక్క పేసి కట్టట్టు వేసి ఇప్పుడు ఇప్పుడు మన ప్రజలంతా, ఇప్పుడు ఆయన సీఎం అండి, సీఎం అయినప్పుడు ఈ ప్రజలంతా తనవాళ్లే, ఏదో కొంతమంది వర్గాన్ని చూసుకుని ఈ నవరత్నాలు పెట్టి కొంతమందిని ఉపయోగపడి ఎంతమంది 10% కూడా ఉపయోగపడి ఉంటారు. అలాగ 10 మంది కోసం 90 మంది నష్టపోయి 10 మంది పెట్టడం భావ్యమా? తప్పండి, 90 మంది నష్టపోతున్నారు. అనేక రకాలుగా ఈ ఇంపాక్ట్ ఎక్కడొస్తుంది? వాళ్ళు వస్తువుల మీద పన్నులు పెరిగి, జిఎస్టీ పెరిగి, ఏమంటే అలాగ కరెంటు రేట్లు పెరిగి, బస్సు రేట్లు పెంచి ఎక్కడ సందు దొరికితే అంత. చూడండి, ల్యాండ్ టైటిలింగ్ అని పెట్టడం మరి ఎంత దౌర్భాగ్యమైనది. మన ఫండమెంటల్ రైట్స్ని సర్వనాశనం చేయడమే కదా రాజ్యాంగం అంటే. నాకు ఎంతో ఇది అంటున్నప్పుడు ఇదేంటండి ఫండమెంటల్? మీరు కొన్న ఆస్తికి ఆయన పేరు ఏమిటి? మీరు కొన్న ఆస్తి గవర్నమెంట్ చేయేది, దాన్ని అమ్ముకోవడానికి కానీ బ్యాంకింగ్ లోన్ తెచ్చుకోవడానికి మీకు అవకాశం లేకుండా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం ఏంటి? ఏంటంటే నేల మీద పోసి మమ్మల్ని చేతు ఎత్తుకోవడం అంటారు చూసారా? అలాంటి తత్వంగా చేసి ప్రజల్లో ఆయనకున్న అభిమాన సర్వనాశనం చేసుకోవడానికి ప్రథమ కారణం అదే. ఓకే, ఇప్పుడు ఎంత ఘోర పరాజయానికి గల కారణం ఏంటంటారు? ఏంటంటారంటే ఘోర పరాజయానికి కారణం అండి, ఒక్కటి విషయం ఏమండండి, నేను 151 సీట్లు నాకు వచ్చేసి నన్ను ఎదిరించేవాడు ఎవడలేడు అని ఒక రకమైన అహంభావంతో చేసిన చర్య. దాంతో ఈ ఉచిత పథకాలు ఇస్తే ప్రజలందరూ నాకే ఓటేస్తారు, వీళ్ళకి ఏదేదో అమ్మ దీవినగా ఏవేవో పెట్టారు కదా పేరుకే, కానీ లబ్ధి పొందిన లబ్ధి పొందిన ఎంతమంది చెప్పడం కానీ యాక్చువల్గా సీన్లో లబ్ధి పొందులు చాలా తక్కువ మంది. అది ఎప్పుడు బయట అట్లా, అలాగే ఆటో వాళ్ళు 10,000 ఇవ్వటం, వాళ్ళు 10,000 ఇచ్చారు. ఎంతమంది చెప్తున్నారంటే నాకు 10,000 ఇస్తున్నారు, సంవత్సరం అయితే 30,000 లాగేస్తున్నారు. అనేక రకాలు ఎలాగా పెట్రోల్ రేట్ పెంచేసి కనపడిన చోటల్లా బళ్ళు ఆఫ్ చేసి ఫైన్లు కొట్టేసి అలా బాధపడతారు. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడి ఇవన్నీ ఎప్పుడు పడిపడినాయి? ఇలాగ ఒకదాని ఇష్యూ తర్వాత ఆయన అన్పాపులర్ అయిపోయి ఇప్పుడు మొత్తం గవర్నమెంటే కనపడకుని పరిస్థితుల్లో చంద్రబాబు ఎవరైతే చంద్రబాబుని అసహించుకుని నానా రకాల మాట్లాడారో ఆయనే ఇప్పుడు దిక్కు దేవాలయం ప్రజాసేవ కోసం తన ఆస్తిని కానీ తన సంపాదన కానీ వదులుకుని ఎన్ని అవమానాలని అపఖ్యాత వచ్చినా సరే పట్టు వదల విక్రమార్కుడులో పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఛేదించి డిప్యూటీ సీఎం వచ్చి ప్రజాసేవకి ఉరుకుతున్న మహానుభావుడు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా చూడడం ఓకే అంటారా?
ఆయన సీఎం గా ఉంటే బాగుండేది అంటారు. అది విషయం మీరు ఎందుకంటే మీరు చాలా చూసారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఫస్ట్ నే చెప్పారు 2.5 సంవత్సరాలు ఆయన నేను సీఎం చేస్తానని చెప్పారు. కానీ అది నా మాట నిలబెట్టుకోవడం పదే పదే అంటున్నాడు, నేను సీఎం ఆయన కనీసం 2 సంవత్సరాలు ఇస్తానని పదే పదే అంటున్నాడు. డెఫినెట్గా ఆయన ఇస్తాడు సీఎంగా, మనం పవన్ కళ్యాణ్ చూస్తాం. ఏమంటే పనిచేసేవాడు సీఎం అయితే అంటే డిప్యూటీ సీఎం అయితే ఎవరైనా పని చేయలేక వచ్చారైనా ఆయన ఆశించలేదు పదవులు. కాబట్టి డెఫినెట్గా ఆయన అనుకున్నది ఆయన ఆశయాన్ని సిద్ధించే వరకు ఈయన వదలడు, పట్టు వదలడు విక్రమార్కుడు. ఇప్పటికే ఒక సరైన నాయకుడిని మనం చూడగలిగామని సంతృప్తిగా ఉంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, ఏంటి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి అన్నారు. ఇప్పుడు మాకు పోస్టల్ బ్యాలెట్ కావాలి, అదే బ్యాలెట్లు కావాలి, పేపర్ బ్యాలెట్ కావాలి, ఇది వద్దు మాకు అంటున్నారు. ఎప్పుడండి మరి ఈవీఎంలు అంతకుముందు ఆయన ఎలక్షన్ తీసినప్పుడు ఈవీఎంలు లేవా? అంత 5 సంవత్సరాల ఎలక్షన్ ఈవీఎంలు లేవా? అప్పుడు ఆయనే అన్నారు నొక్కేందుకు కనిపిస్తుంది కదా అని ఆయన అన్నారు కదా. మరి ఇప్పుడు కనపడదా అది? అప్పుడు ట్యాంపరింగ్ అనేది అప్పుడు లేదా? ఇప్పుడే ఉందా? ఇవన్నీ ఏంటంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి ఈ యొక్క సాకులే తప్ప ఇందులో నిజానిజాలు ఏమీ లేవని అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్నాడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్క సిటిజన్, ఆంధ్ర సిటిజన్ ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తాను నేను అంటున్నారు ఆయన? ఎస్, రావాలి తప్పకుండా, ఎందుకంటే వీళ్ళు మాట నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు రేపొద్దున ఆయన ఒకవేళ వస్తే డెఫినెట్ ఇటు వెల్కమ్, ఎందుకంటే ఇప్పుడు చేసిన పరాజయాల కారణాలన్నీ విశ్లేషించుకుని ఈ పరాజయం పాలు కాకుండా ఉండాలంటే ఎలాగ మనం ప్రజల్లో మమైక్యమై మన గవర్నమెంట్ నడపాలి, ఏం చేయాలనేది నిర్ణయించుకుని ఆయన మళ్ళా వస్తే 5 ఏళ్ల తర్వాత వస్తే డెఫినెట్గా ప్రజలందరూ ఆహ్వానిస్తారు. కానీ ఈ లోపల 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏ రేంజ్లో డెవలప్ అయిపోతారో మళ్ళీ చెప్పలేము. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదన్నా ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఎలాంటి సలహా ఇస్తారు, ఎలాంటి మార్పు చేసుకుంటే? మీ సొంత తెలివితేటలు ఉపయోగించి ప్రజాసేవ ముందుకురాలి, కానీ తలకాయ మురకాయ తలకాయ మెదడు మోకంలో ఉన్నవాడికి, బుద్ధి పొర్రలేని వాడికి, ఏం మాట్లాడుతున్నా తెలియని వాడికి, ఇలా అలాంటి వాళ్ళని నువ్వు అంగరక్షకులుగా పెట్టుకుని మిమ్మల్ని మీ ఎచ్చత్తని సర్వనాశన కారణం వాళ్లే, మీ వెనకాల ఉన్న వాళ్లే. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరైనా నోరిప్పుడు భయం అంతే. అంటే వాళ్ళు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్ గా ఆయనకి ఎచ్చత్త ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన సేవ ఇంచి ఉన్ను. కానీ ఈయన్ని రాంగ్ డైరెక్షన్లో పెట్టి అతపాతాలకు తొక్కేసిన గ్యాంగ్ ఎవరో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.